వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఒకసారి మీరు ఈ వాక్యాలని గమనిస్తే ఇవన్నీ కూడా ఒకే రకమైన సెంటెన్స్లు, ఒకే తరహా వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. బాగా చూడండి, ఒక టీచర్గా లేదా కొడుకుగా, యువకునిగా, మనిషిగా, ఒక పౌరుడిగా. బాగా గమనించండి, టీచర్గా లేకపోతే ఒక పౌరుడిగా లేకపోతే ఒక యువకునిగా లేకపోతే లాయర్గా లేకపోతే ఒక డాక్టర్గా, ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అంటే మనకి యాజ్ అనే కంజంక్షన్ వాడి దాని తర్వాత నౌన్ వాడండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక టీచర్గా యాజ్ ఎ టీచర్, ఒక కొడుకుగా యాజ్ ఎ సన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, యువకునిగా యాజ్ ఎన్ యంగ్స్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, లేకపోతే మనిషిగా లైక్ యూనో యాజ్ ఎన్ పర్సన్, యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక పౌరుడిగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ స్ఫూర్తినివ్వాలి, చూసుకోవాలి, కష్టపడాలి, సహాయపడాలి, బాధ్యతగా ఉండాలి. ప్రతి సెంటెన్స్ చివరిలో, వాక్యం చివరిలో తెలుగులో మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యం చివరిలో ఏమొస్తుంది సార్ అంటే స్ఫూర్తినివ్వాలి, చూసుకోవాలి, కష్టపడాలి, లీ 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 అని. తెలుగులో మాట్లాడేటప్పుడు లీ సౌండ్ కనుక వస్తే, మళ్ళీ చెప్తున్నా, తెలుగులో మాట్లాడేటప్పుడు లీ సౌండ్ కనుక వస్తే వాటిని ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అంటే వెరీ సింపుల్, హ్యావ్ టు అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే షుడ్ అయినా వాడండి అని మనం డిస్కస్ చేసాం. తెలుగులో మాట్లాడేటప్పుడు లీ సౌండ్ కనుక వస్తే వాటిని హ్యావ్ టుతో అయినా ఉపయోగించండి, లేకపోతే షుడ్ అయినా ఉపయోగించండి. ఇవన్నీ కూడా అదే రకమైన వాక్యాలు. ఇప్పుడు మనకి ఇది తెలుసు, అది తెలుసు, ఇప్పుడు మనం వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. ఒక టీచర్గా, ఒక టీచర్ అంటే యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ టీచర్ నేను స్ఫూర్తినివ్వాలి, ఐ హ్యావ్ టు ఇన్స్పైర్, ఐ హ్యావ్ టు, లీ సౌండ్ వస్తే హ్యావ్ టు కదా, ఐ హ్యావ్ టు ఇన్స్పైర్ ఎవరిని, స్టూడెంట్స్ని, ఐ హ్యావ్ టు ఇన్స్పైర్ మై స్టూడెంట్స్ అంట, ఐ హ్యావ్ టు ఇన్స్పైర్ మై స్టూడెంట్స్. సెకండ్ సెంటెన్స్ నుండి కొడుకుగా మనం తల్లిదండ్రులు బాగా చూస్తాం. కొడుకుగా అంటే యాజ్ ఎ సన్, యాజ్ ఎ సన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, మనం అంటే వీ కదా చూసుకోవాలి అంటే హ్యావ్ టు, వీ హ్యావ్ టు చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటారు, బాగా గమనించండి, వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఎవరిని, అవర్ పేరెంట్స్, వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్. యువకునిగా, యువకుడు అంటే యంగ్స్టర్ కదా, యాజ్ అన్ యంగ్స్టర్, యాజ్ అన్ యంగ్స్టర్, యాజ్ అన్ యంగ్స్టర్ నేను కష్టపడాలి, ఐ హ్యావ్ టు వర్క్, ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ అంట. లేకపోతే మనిషిగా యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం ఇతరులకు సహాయపడాలి, వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్ అంట, వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్. మన ఒక పౌరుడిగా మనం బాధ్యతగా ఉండాలి, యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అని అంటాం.